హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం జనరల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుసుకుందాం. మరి ఇందులో మొట్టమొదటి ప్రశ్న, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఐర్లాండు, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. తర్వాత రెండవ ప్రశ్న వచ్చేసి, ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 కెనడా, ఆప్షన్ 3 సోవియట్ రష్యా, ఆప్షన్ 4 ఐర్లాండ్. నెక్స్ట్ మూడోది వచ్చేసి, అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అనగా, ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 లోక్సభ, ఆప్షన్ 3 రాజ్యసభ, ఆప్షన్ 4 పైవన్ని. నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి, రాజ్యసభ కాల పరిమితి ఎంత? ఇందులో ఆప్షన్ 1 వచ్చేసి 4 సంవత్సరాలు, ఆప్షన్ 2 వచ్చేసి 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 శాశ్వత సభ. నెక్స్ట్ వచ్చేసి, ఏ అధికరణ ద్వారా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తారు? ఆప్షన్ 1 231, ఆప్షన్ 3 331, ఆప్షన్ 3 241, ఆప్షన్ 4 261. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని ధృవీకరించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్, ఆప్షన్ 4 మంత్రిమండలి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న వచ్చేసి, రాష్ట్రపతి పదవికి ఎన్నికకు గరిష్ట వయస్సు ఎంత? రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు ఎంత? ఆప్షన్ 1 60 సంవత్సరాలు, ఆప్షన్ 2 ఏమీ లేదు, ఆప్షన్ 3 70 సంవత్సరాలు, ఆప్షన్ 4 75 సంవత్సరాలు. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి, జాతీయ అత్యవసర పరిస్థితి విధింపుకు సంబంధించినటువంటి అధికరణం ఏది? ఇందులో ఆప్షన్ 1 352, ఆప్షన్ 2 356, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 51. ఆలోచించండి ఫ్రెండ్స్, మీకు ఆన్సర్స్ ఏమైనా బ్లింక్ అవుతున్నాయేమో. రైట్, మరి ఇందులో ఉన్నటువంటి ప్రశ్న, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్. నెక్స్ట్ రెండవది, ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఏ దేశం నుంచి? సోవియట్ రష్యా నుంచి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ మూడవది వచ్చేసి, అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అనగా ఏంటి? అంటే దీనికి సరైన సమానం వచ్చేసి ఆప్షన్ 4, అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ కలిపి పార్లమెంటు అని. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి, రాజ్యసభ కాల పరిమితి ఎంత అన్నారు? రాజ్యసభ కాల పరిమితి ఎంత అంటే దీనికి ఇది వచ్చేసి ఆన్సరు నాలుగోది, ఇది శాశ్వత సభ. నెక్స్ట్ ఐదోది వచ్చేసి, ఏ అధికరణ ద్వారా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తారు? అంటే దీనికి వచ్చేసి ఆన్సరు ఆర్టికల్ 331 ప్రకారం దీనికి ఆన్సరు. నెక్స్ట్ ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని ధృవీకరించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న వచ్చేసి, రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు ఎంత అని ఉంది. మరి ఎంత? దీనికి గరిష్ట వయసు ఏమీ లేదు. సో దీనికి ఆప్షన్, దీనికి ఆన్సర్ వచ్చేసి 2, ఆప్షన్ 2. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, జాతీయ అత్యవసర పరిస్థితి విధింపునకు సంబంధించినటువంటి అధికరణం ఏది అని ఉంది. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 352, ఆర్టికల్ 352 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బాయ్.